నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న వారి సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు. ప్రతి నెల మొదటి సోమవారం స్పందన కార్యక్రమాన్ని డివిజన్, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహిస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఘనంగా స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు. అల్లూరి సేవలను, పోరాట పటిమను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించిన ప్రజా సంఘాలు, ప్రముఖులు. రాష్ట్రంలో సామాన్యుడు బస్సు ఎక్కుదామన్నా బాధుడే బాధుడు. జగన్ రెడ్డి పాలనలో నిరుపేదలను కూడా వదలడం లేదని ఎద్దేవా చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఆయా ప్రాంతాల అర్జీదారుల సౌకర్యార్థం ప్రతి నెల మొదటి సోమవారం స్పందన కార్యక్రమాన్ని డివిజన్, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. సోమవారం జిల్లా స్థాయి స్పందన ప్రజ్ఞా విజ్ఞాపనల స్వీకరణ పరిష్కార కార్యక్రమాన్ని జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగాగీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్సీ లాకియ, జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రజల నుండి 269 విజ్ఞాపనలు స్వీకరించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. ప్రతి వారం కాకినాడ కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని దూర ప్రాంత ప్రజలు సౌకర్యార్థం నియోజకవర్గ, డివిజన్ కేంద్రాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఆయా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు అధిక సంఖ్యలో అర్జీదారులు వచ్చారు. జగ్గంపేట నియోజకవర్గం పరిధి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కోరారు. పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామారావు కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, అర్జీదారులకు, అధికారులకు సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్, వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో మామూలుగా స్పందన రాకపోవడం అంటే దూరం ఉన్నారు వారి డైలీ రేజ్ కట్టుకొని అంటే వారికి ఇబ్బంది ఉంటుంది ఎక్కడ రావడానికి అది భావించి ఇక్కడికి మొత్తం యంత్రాంగం నేను మాత్రమే కాదు నా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రాబ్లమ్ తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు ఈ ఆపర్చునిటీని సరిగా సద్వినియోగం చేయండి. అదీ కాకుండా అమ్మ ఒడి చూస్తే మొత్తం 3 సంవత్సరం ఇది అమ్మ ఒడికి కాకినాడ జిల్లా సంబంధించి 250 కోట్ల ఈ సంవత్సరం మీరు ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడా కూడా బాగుంది ఆ ఒపీనియన్తో ఆ భావనతో మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ప్రతి ఒక్క తల్లికి వాళ్ళు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ఈ అమౌంట్ జమ చేస్తున్నారు వాళ్ళ ఖాతాకి. ఈ సంవత్సరం సంబంధించి ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్కి 13,000 వస్తుంది. ఇంతకుముందు 15,000 ఇచ్చేవాడు కానీ ఇప్పుడు 1,000 స్కూల్ మెయింటెనెన్స్ కోసం, ఒకవైపు టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం, అంటే మీ పిల్లలు ఏ స్కూల్కి మీరు చదివించుకుంటున్నారు ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, గర్ల్స్కి టాయిలెట్స్ ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఆ మెయింటెనెన్స్ కోసం మీ కాంట్రిబ్యూషన్తో తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మొత్తాన్ని చూస్తే చదువు మీద లాస్ట్ 3 సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా బాగా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మనబడి నాడు నేడు కింద గత సంవత్సరం 150 కోట్లు కాకినాడ జిల్లా కింద ఖర్చు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 280 కోట్లు అంటే హై స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టడానికి ఉన్న క్లాస్ రూమ్స్ సరిపోవట్లేదు కాబట్టి
ప్రతి స్కూల్లో వాటర్ ఫెసిలిటీ అక్కడ ఉన్న క్లీన్ అప్రోచ్ ఉండాలి మంచి డెస్క్ చైర్ ఉండాలి అంటే వాళ్ళు ఉన్న ఎన్వైరన్మెంట్ చదువుకి అనుకూలంగా ఉండాలి దానికోసం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే ఇప్పుడు అన్ని మీరు చూస్తున్నారు ఆన్లైన్ బాగా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి తూర్పు గోదావరి జిల్లా గడ్డేపల్లి మండలం నీలాద్రిపేట NH5 జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించి తక్షణ వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అధికారులను ఆదేశించారు. పోలీస్ వాహనంలో దగ్గరలో ఉన్న జగ్గంపేట CHCకి క్షతగాతులను తరలించి ప్రథమ చికిత్స ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జేసీ లాక్యా పర్యవేక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఏలేశ్వర మండలం పెదనపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నార్లంక రాధాకృష్ణ, సుబ్బలక్ష్మి అని గుర్తించిన పోలీసులు స్వాతంత్ర సమరయోధుడు మణియం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు రామచంద్రాపురంలో తహసీల్దార్ పి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ పి తేజేశ్వరరావు మాట్లాడుతూ, సాయుధ పోరాట ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు అని అన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు, శ్రీనివాస్, సత్యవతి, ఆంజనేయులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
కాకినాడ రైతు బజార్లో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని రైతు బజార్ నూతన అసిస్టెంట్ ఆఫీసర్ కృష్ణారావు వెల్లడించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్గా కృష్ణారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రాజమండ్రి రైతు బజార్కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణమూర్తి, నారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రైతుగా డెవలప్మెంట్ చేయడానికి మ్యాక్సిమం నా ప్రజలు కృషి చేస్తున్నాను. శ్రీనివాస గారు మంచిగా డెవలప్ చేశారు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను చెప్పుకుంటాను. వచ్చింది 100% మేము సహకరిస్తాను. ఆ షెడ్యూల్ కోసం ముందుగా ఫస్ట్ ఆలోచిస్తున్నాం. దానికోసం మేము మ్యాక్సిమం 100% అయ్యాం. వాలంటీర్ కావాలి లేకుండా తాము ప్రతి మీటింగ్ కండక్ట్ చేస్తూ అందరికి అవగాహన కల్పించి మొత్తం లేకుండా చేస్తాం. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కోనేటి రాజు మాట్లాడుతూ మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతిని కొనియాడారు. అతి చిన్న వయసులోనే సీతారామరాజు బ్రిటిష్ వారి చేతుల్లో వీరమరణం పొందారని గుర్తు చేశారు. భావితరాల భవిష్యత్ కోసం అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొజ్జవరపు నాగేశ్వరరావు, ఘారా అప్పారావు, మెల్లేటి సత్యబాబు, సుబ్బారావు, పద్మరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం సిపిఎం మార్గంలో ఇక్కడ పవన్ గారితో సత్కరించి వారికి వివాహాలు అర్పించాం. అయితే ముఖ్యంగా ఏంటంటే అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే మరి దారుణంగా బ్రిటిష్ వారు అస్త్రాల్లో నడిగిపోయి మరణించిన సంగతి అందరికీ తెలుసు. ఆయన 1897లో మరి జన్మించారు. మరి 27 సంవత్సరాలు వచ్చేసరికి ఇవాళ 25వ జయంతి అంటే ఇలా 27 సంవత్సరాల వయసు వచ్చేసరికి చనిపోయేటంటే చాలా బాధాకరమైన విషయం. అయితే బ్రిటిష్ సామ్రాజ్యం అందరినీ కూడా మరి అల్లూరి సీతారామరాజు మరి గడగడలాడించిన ఘనత అల్లూరి సీతారామరాజుకి ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈవేళ మరి మన్యంలో ఏ ఒక్క సమస్య అయినా సరే ఈ సమస్యలన్నింటి మీద కూడా మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మరి అల్లూరి స్ఫూర్తి మరి అంతలెక్కగా పడింది తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మరి అరివాకులు రక్షణ మాత్రం గిరిజనులకు ఏమాత్రం కూడా నేటికి కూడా అమలు కావట్లేదు. కాబట్టి ఈరోజు మరి అల్లూరి జయంతి సందర్భంగా మరి మోడీ గారు వస్తూ ఉన్నారు. మరి మోడీ గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతున్నారంటే మరి అనేక ఆశయాలు ఉన్నాయి మనకి. మరి ఆయన మరి ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా గురించి ఇప్పటికొచ్చి మాట్లాడలేదు, రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు, మరి పోలవరం గురించి మాట్లాడలేదు. ఈ ఆలోచన అల్లూరి సీతారామరాజు ఎక్కడ ఆవిష్కరణ చేస్తున్నారంటే దేనికి వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఈవేళ అల్లూరి స్ఫూర్తిని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము ఆశిస్తూ సిపిఎం పార్టీ తరఫున రేషన్ డీలర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం పట్టణ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రేషన్ డీలర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సైతాన రాంబాబు, ఇజ్జన కాటం రాజు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, రేషన్ సరుకులు దిగుమతి ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఒక క్వింటాకు 440 రూపాయలు కమిషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యార్డ్ల తాతారావు, బొజ్జ వెంకటేశ్వరరావు, రాసం శెట్టిరావు తదితరులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం మాకు రావాల్సిన ఇంతకి 440 రూపాయలు కమిషన్ ఇప్పించాలి దేశవ్యాప్తంగాను. తర్వాత రెండోది మాకు ఐసీడిఎస్ మిడ్ డే మీల్స్ కమిషన్ వెంటనే చెల్లించాలి. నా ద్వారానే సరుకులు రేషన్ డిపోలో ఇప్పించాలి, రేషన్ డీలర్ ద్వారానే. దిగుమతి ఛార్జీలు గవర్నమెంటే భరించాలి. ప్రభుత్వం పంచదార
అవి కూడా పూర్తిగా సప్లై చేయాలి 100% ఇప్పించవలసిందిగా కోరుచున్నాం ఐసిడిఎస్ మిడ్ డే మీల్స్ అన్నీ కూడా కమిషన్ మాకు వెంటనే ఇప్పించాలి మన పక్కనైతే ఎండివో తీసుకొచ్చి పెట్టిందో ప్రభుత్వం తర్వాత మా కుటుంబాలన్నీ కూడా రోడ్లు పాడైపోయి అయినా అర తప్పు కమిషన్తో ఇప్పుడు వరకు మేము మెయింటైన్ చేస్తున్నాం రూమ్ మధ్యలకి బాయ్ కెమెరాకి కరెంటు బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు మాకు చాలీ చాలిన డబ్బులు 2,000-3,000 మాకు మిగుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి రేషన్లో కాబట్టి మాకు దేశవ్యాప్తంగా ఒకటే కమిషన్ ఉందండి 440 రూపాయలు మాకు దేశం అంతా ఇస్తున్నారు కాబట్టి అదే కమిషన్ మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి దిగుమతి ఛార్జీలు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలి కానీ ఇప్పుడు వరకు మా దిగుమతి ఛార్జీలు మేమే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇబ్బందిగా ఉంది 100% పంచదార ప్రజలకు అందుతో లేదు ప్రజలకు పూర్తిగా 100% కందిపప్పు పంచదార కూడా మాకు ఇప్పించాలి తర్వాత మేము రేషన్తో ఆహార బాధ్యత ప్రకారం చట్ట ప్రకారం రేషన్ డీలర్ ద్వారానే రేషన్ డిపోలోనే చరుకులు అమ్మించాలని కానీ మాకు వ్యవస్థ ద్వారా ఎండీ వ్యవస్థ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ప్రజలకు అందరికీ కూడా మేము రేషన్ చరుకులు ఇప్పించే భాగ్యం మాకు ఇప్పించాలని మేము మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ మిడ్ డే మీల్స్ బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్లు ఉండిపోయింది మాకు 4 కోట్ల రూపాయలు బకాయి ఉండిపోయింది అవి ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చిలుకూరి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక బంగ్లా తోటలో గల సుమారు 100 కుటుంబాలకు సమితి అధ్యక్షులు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ రామకృష్ణ బ్రదర్స్ చేతుల మీదుగా బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు ఈ సందర్భంగా చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల ఏదో ఒక రోజు సేవా సమితి ద్వారా భోజనాలు లేదా బిర్యానీ ప్యాకెట్లు అందజేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బంగ్లా తోట పెద్దలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో సామాన్యుడు బస్సు ఎక్కుదామన్నా బాధుడే బాధుడితో దోచేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబే దేవా చేశారు పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి కొండబాబు ఆర్టీసీ కాంప్లెక్స్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రయాణికులకు బాధుడే బాధుడు కరపత్రాలను పంపిణీ చేసి వైకాపా ప్రభుత్వం పేద ప్రజల నుండి ఏ రకంగా దోచేస్తుందో ప్రయాణికులకు వివరించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సామాన్యుడికి అత్యంత తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు ప్రజలను చేరవేస్తూ ప్రశంసలు పొందిన ఆర్టీసీ నేడు బస్సు ఛార్జీలకు రెక్కులు రావడంతో సామాన్యుడికి పెనుభారం మారిందన్నారు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించిన రాష్ట్రంలో మాత్రం బస్సు ఛార్జీలు తగ్గించకుండా డీజిల్ సెస్ పేరుతో 2 సార్లు ధరలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలపై అన్ని విధాలుగా భారం వేస్తోందని కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఇంటి పన్నులు బాధుడే బాధుడు నిత్యావసర వస్తువుల ధరలు బాధుడే బాధుడు డీజిల్ పెట్రోల్ గ్యాస్ వంట నూనె ధరలు బాధుడే బాధుడుతో పేద ప్రజలను పీక్కు తింటున్నారని ఆరోపించారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజాసేవకే పరిమితమైన ఆర్టీసీ సంస్థ నేడు వైసీపీ ప్రభుత్వంలో ప్రజల జేబుకు చిల్లు పెట్టే సంస్థగా మారిందన్నారు ఆఖరికి విద్యార్థుల బస్ పాసులను కూడా వదలకుండా బాధేయడం దారుణమని ఆర్టీసీ రూపురేఖలు మార్చేస్తానన్న జగన్ రెడ్డి సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేశారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు పలివెల రవి అనంతకుమార్ తాజుద్దీన్ గదుల సాయిబాబా తుమ్మల రమేష్ తుమ్మల సునీత చిక్కల సత్యవతి కొల్లు కుమారి దేవి జయలక్ష్మి బంగారు సత్యనారాయణ చింతలపూడి రవికుమార్ బొచ్చ దాసు వీరంరెడ్డి శ్రీనివాస్ కొల్ల ఎల్లారావు మెంటారావు నల్లూరి శ్రీనివాసరావు రెడ్నం సత్యబాబు తాడి శ్రీను వడిసెల దాలమ్మ చిన్నారి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజలకి నాకు అధికారాన్ని ఇవ్వండి ఆర్టీసీ రేట్లు పెంచను నిత్యావసర రేట్లు పెంచను కరెంటు రేట్లు పెంచను ఏది పెంచను ప్రజలకు భారం లేకుండా పరిపాలన చేస్తానని చెప్పారు అలా చెప్పి ఆర్టీసీ రేట్లు పెంచనని చెప్పి ఈ రోజున 3 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు పెంచుకుంటూ పోయారు ఈ రోజున మొదట్లోనే చెప్పాం తెలుగుదేశం పార్టీ
ఈ రోజు పెంచవలసిన పని లేదు మీరు ప్రజలకు భారం వేస్తున్నారని ఆ రోజు తెలియజేసిన పార్టీ ఇతరేకించింది అయినప్పుడు కూడా ఈ రోజు మూడు సార్లు పెంచారు ఈ రోజు బస్ ఎక్కడం అంటే బాదురే బాదురు ఓ పక్కన ఇంటికి వెళ్తేనేమో కరెంటు బిల్లుని బాదురే బాదురు ఓ పక్కన చూసుకున్నట్టయితే చెత్తమే పన్నేసి బాదురే బాదురు చేస్తున్నాడు ఈ రోజున నిత్యవసర వస్తువుల రేట్లు ఏదైనప్పుడు కూడా ప్రజల్లో ఒకటే శ్లోగన్ ఉందండి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతుంది ఈ రాష్ట్రంలో ప్రజలు బయటకు వస్తే బాదురే బాదురు ఈ ప్రభుత్వం అందుకే ఈరోజు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ రోజున ఈరోజు ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం ఈ రోజున ఈరోజు నేను మాట్లాడడం కాదు మీ ద్వారా ఈరోజు బస్సు ఎక్కాం మనం ప్రయాణికులను అడిగారు మీకే ప్రయాణికులు చెప్పారు చాలా భారం అయిపోయిందండి బతుకు భారం అయిపోయింది ఈ రోజున మీ విద్యార్థులు ఈ రోజున మెస్ ఛార్జీలు పెరగట్లేదు కానీ బయటికి వెళ్తే బస్ ఛార్జీలు పెరిగిపోయి ఎలాగా బతుకుతామని చెప్తున్నారు వాళ్ళు అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నారు అందులో ప్రయాణం చేస్తున్నారు మా ఉద్యోగం పెరగట్లేదు కానీ జీతాలు పెరగట్లేదు కానీ బస్ ఛార్జీలు నిశ్వాసర రేట్లు కరెంటు రేట్లు అన్నీ పెంచుకుంటూ పోతున్నారు ఎలా బతుకుతాం ఆఖరికి మేము బస్సు తప్ప ఇంక వేరే ప్రయాణం లేదు మాకు బండి కూడా లేదు బస్సు మీద ప్రయాణం చేస్తాం బస్ ఛార్జీలు మూడు సార్లు పెంచారు ఎలా ప్రయాణం చేస్తారో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటగా తీసుకోండి మా మాటగా కాదు ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం మిమ్మల్ని ఈ రోజున సామాన్యుడు ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తాడు ఈ రాష్ట్రంలో ఆ సామాన్యుడు ఈరోజు భారంగా మారిందని చెప్పి ఈరోజు ప్రయాణం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని బస్ ఛార్జీలన్నీ తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను వంగవీటి మోహనరంగ 75వ జయంతిని రామచంద్రపురం పట్టణం చప్పిడివారి సావరం రంగ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు నారపరెడ్డి బలరాం అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల్లో పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ ఎన్ఆర్ఐలు కనకాల బుల్లేశ్వర ప్రసాద్ సుధా చంటి పెమ్మల బోయిన సత్యనారాయణ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీను పోతంశెట్టి కృష్ణ కవల నానాజీ అంకం శ్రీను పాలపర్తి మధు జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పోలిశెట్టి శ్రీనివాస్ అక్కల ఠాగూర్ అక్కిరెడ్డి శ్రీను కనకాల వెంకటేశ్వరరావు తోగరు బ్రహ్మాజీరావు శేషారావు కంచుమర్తి బాబురావు పసుపులెట్టి సత్యబాబు ఆర్టీసీ రామారావు మూర్తి సత్యబాబు చిలుకూరి సత్యనారాయణ అన్నానిడి సాయి పిట్టా చిన్నబాబు సిహెచ్ తులసీరాం రామకృష్ణ ఇతర పట్టణ ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా వంగవీటి మోహనరంగ సేవలు చిరస్మరణీయమని ఆయన మృతి కాపు జాతికి అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని అన్నారు అనంతరం 105 సార్లు రక్తదానం చేసి మహారథిగా నిలిచిన పడాల సూర్యచంద్రరావుకు ఘన సత్కారం చేసి శివుని ప్రతిమను బహుకరించారు. ఇచ్చేసినటువంటి పట్టణ కాపు పెద్దలు సోదరులు అదేవిధంగా మన మున్సిపాలిటీ ప్రథమ పౌరులైనటువంటి గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ గారికి అందరికీ కూడా పట్టణ కాపు సంఘం తరఫున స్వాగతం పలుకుతున్నాం. ముందుగా మన వంగవీటి మోహన్ రంగ గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని పూలమాలలో వేయవలసిందిగా పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీదేవి గారికి అలాగే శ్రీధర్ గారిని వచ్చి ఎన్ఆర్ఐస్ ఉన్నాయి ఇక్కడ మా ఫాదర్ చంటి కూడా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నల్లంగారు అబ్బాయి ఉన్నాడు ఇంకా మేమంతా చాలా మంది ఉన్నాం అలాగా సో మేమందరం కూడా మీకు ఫస్ట్ కుల మతాలకు అతీతంగా చేస్తాం అంటే కాపుల కంటే అందరికన్నా ముందుండి మేము నడిపించడానికి ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా సరే జస్ట్ రీచ్ అవుతాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచిగా జరపండి మా సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ. ప్రతిపక్ష పాలక పక్షం ఎవరైనా దళితుల జోలికొస్తే సహించేది లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో దళితులపై అఘాయిత్యాలు అక్రమ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి అనునిత్యం పార్టీకి అండగా నిలిచే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులపై అక్రమ కేసులు పెట్టడం తగదని స్థానిక మంత్రి సాధారణ వ్యక్తిగా నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుండి వెన్నంటే ఉండి పార్టీ విజయానికి కృషి చేస్తున్న తమపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాలు నిరంతరం యావత్ జాతి అంతా
గమనిస్తూ ఉన్నారని తగిన కాలంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీలపై నిరంకుశ ధోరణి మార్చుకోకపోతే దళితుల ఆగ్రహానికి గురవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ బొమ్ము మోహన్ రావు, మూలపర్తి ప్రభాకర్ రావు, పీడీఎస్యు నాయకుడు బి సిద్ధు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఈ రద్దు చేసిన పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలని గొప్ప భారీ బహిరంగ సభ ద్రాక్షారామం నడిబొడ్డులో పెట్టడానికి మా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ప్రతిని పూనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి మేము అల్టిమేటం మీకు జారీ చేస్తున్నాం. నేటి పాలకులందరినీ కూడా మేము అడుగుతున్నాం, ఏమండి మీరు ఎలా గెలిచారు? 90% మా ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇక్కడ ఓటేయడం వల్ల మీరు గెలిచారు. మీరు మర్చిపోతున్నారు, రేపు ఇదే ఎస్సీ ఎస్టీలు మిమ్మల్ని ఇక్కడికి మీకు తగిన సాక్షి చెప్పేటువంటి పరిస్థితి మీకు ఎదుర్కొంటారు. ఇదిలాగుంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రతిపక్షాలు కూడా వీళ్ళకి దళితులు అంటే కెట్టదో, దళితులకు అన్యాయం చేస్తే జరిగితే ఒక్కరు మాట్లాడరు, కానీ వీళ్ళు ఓట్లు కావాలి, వీళ్ళు అధికారంలో గెత్తనెక్కేయాలి. కానీ చెప్తున్నాం, నేటి మరి ఈ యొక్క ప్రతిపక్ష అధినాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీలు 56,000 మంది ఉన్నాం. మాటా మధ్య లేని నాయకులను మీరు దగ్గర ఎట్టుకుని ఉండడం కాదు, ఈ 56,000 మందిలో ఒక నాయకుడిని మన ఎస్సీ నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వండి. 5 నెలల్లో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటో మేము చూపిస్తాం. ఈ అధికార పార్టీ మీ గద్దెనెక్కిస్తే వాళ్ళు మా కులాలను అణగదొక్కేటువంటి పరిస్థితి. మరి మీరు కూడా ప్రతిపక్షాలుగా ఉండి మా షెడ్యూల్ కులాల వైపు మాట్లాడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మా షెడ్యూల్ క్యాస్ట్కి మీరు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మేము 24లో ఇక్కడ క్యాండిడేట్గా మా క్యాండిడేట్ని గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నేటి పాలకులు కూడా ఇదే మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ మీటింగ్ని దృష్టిలో పెట్టుకొని మరి మా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ యొక్క నాయకుల్ని మరి కాటే సుబ్రహ్మణ్యం గారిని మరి బోలినాడు వరప్రసాద్ అనే నన్ను మరి హౌస్ అరెస్ట్ మరి సుబ్రహ్మణ్యం చేయగా నన్నేమో కందులపాలెం వద్ద దగ్గర అరెస్ట్ చేసి గంగవరం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అక్కడ మరి వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టమని వాళ్ళు ఎంతో ఫోర్స్ చేసినప్పటికి కూడా మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇలా మా ఇంటిదారు కుటుంబీకుల్ని కూడా మా ఫ్యామిలీని కూడా భయభ్రాంతులు చేసి అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి ఎక్కడైనా జరుగుతుందా? మాకు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలోనే ప్రత్యేకించి జరుగుతుంది అనేది మాకైతే అర్థం కావట్లేదు. మేము ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి మా దళితులంతా కలిపి 80% 90% మంది మరి ఓట్లేసి గెలిపించుకొని మేము మరి మా మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని కేసులు ఎరికించడం అనేది ఇది చాలా దుష్కార్యంగా మేము పరిగణిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలను మరి ఎక్కడైనా మానుకోకపోతే ఇక్కడ పోలినాడు వరప్రసాద్ అనే కాదు ఈ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అంతా గమనిస్తుంది. మరి అనేక మంది నన్ను అరెస్ట్ గురించి ఫోన్లు చేసి అడగడం కూడా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ఈ జిల్లాలో దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో మరి ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, ఆదివాసుల మీద, అదేవిధంగా కమ్యూనిస్టుల పార్టీల మీద ఏదైతే మరి నిర్బంధాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు అయితే ధర్నాలు, ప్రదర్శనలు, కార్యక్రమాలు ఉండే ప్రజాస్వామ్యంగా, కానీ ఈ రోజున ఇంటి దగ్గరే నిర్బంధం పెరుగుతుంది. దానికి నిదర్శనం ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకుల్ని మరి మొన్న ఏదైతే వైఎస్ఆర్ ప్లేనరీ జరుగుతుందో ఆ ప్లేనరీలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు, అయినా కానీ వాళ్ళనే మరి ప్రభుత్వం ముందస్తుగా అరెస్ట్ చేయించింది, అది దుర్మార్గం. అదేవిధంగా ప్రజాస్వామికుల మీద, అదేవిధంగా విద్యార్థుల మీద, అదేవిధంగా ఇతర ఇప్పుడు పార్టీల మీద నిర్బంధం ఈ ప్రభుత్వం పెంచుతుంది. మరి గతంలోనే దళితులు, ఆదివాసీలు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు, వాళ్ళు ఓటు బ్యాంక్ ఉండి మీరు భవిష్యత్తులో ఇటువంటి పందాన్ని పాటించారంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నీకు మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తెలియజేస్తున్నాం. తక్షణం ఈ పందాన్ని మార్చుకోవాలా? అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం
నియోజకవర్గం లో దళితుల మీద అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అదే విధంగా నిన్న కాక మొన్న మరి ఎగడైపాలెంలో ఒక దళితుడిని యాక్సిడెంట్ జరుగుతుంటే ఆ యాక్సిడెంట్ లో మరి బాధితుల మీద కేసు పెట్టడం ఇది ఏ ప్రజాస్వామ్యం అని మేము అడుగుతున్నాం. బాధితుల మీద కేసు పెట్టి పోలీసులనే ఉంచడం అంటే ఇదంత దుర్మార్గం. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా. ఇక్కడ దళితులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఐక్యంగా ఇక్కడ ఉన్నారు. ఐక్యమత్యాన్ని ప్రభుత్వం ఇక్కడ ఉన్న పాలక వర్గాలు దెబ్బతీస్తున్నారు. అది సరైనది కాదు. ఇక్కడ అన్నదమ్ములుగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అటువంటి విధానాలకు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మా విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వనరక్షణ కార్యక్రమం ద్వారా 125,000 మొక్కలు ఈ నెల 6వ తేదీ నుండి పంపిణీ చేయనున్నట్లు జనసేన ఇన్ఛార్జ్ పాడంశెట్టి సురేష్ చంద్ర తెలిపారు. ఈ మేరకు పుణే నుండి 60,000 మొక్కలు తెప్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సురేష్ చంద్ర ఆదేశాల మేరకు పండుగ వాతావరణంలో వీర మహిళల హారతులతో నియోజకవర్గ జన సైనికుల శ్రమదానంతో విజయవంతంగా సీతానగరం గ్రామంలో దింపి భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ చంద్ర మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఇలానే పవన్ కళ్యాణ్ ప్రతి పుట్టినరోజుకి వన సంరక్షణ ద్వారా 1వ సంవత్సరం జామ మొక్కలు, 2వ సంవత్సరం నిమ్మ మొక్కలు, ఈ సంవత్సరం దానిమ్మ పండు మొక్కలు పంపిణీ చేస్తున్నామని పాటంశెట్టి సురేష్ చంద్ర తెలియజేశారు. పెద్ద బుట్టు పెట్టండి. ఒకసారి చూడు. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీని పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 125,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒక ధాన్యం మొక్క ఇవ్వాలని చెప్పేసి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గత 2019 వర్షాకాలంలో ప్రతి ఇంటికి జామ మొక్క ఇచ్చాం, 2021 వర్షాకాలంలో ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు ఇచ్చాం, ఈ సంవత్సరం మరి ధాన్యం మొక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మిగిలిన పార్టీలు మద్యం డబ్బు పంచి ప్రజలకి మోసం చేస్తూ ఉంటారు, కానీ జనసేన పార్టీ తరఫున ప్రతి ఇంటికి మొక్కిచ్చి వారిలో ఆధ్యాయంతో ఉంటూ వారి సమస్యల పరిష్కారం చేస్తూ ప్రతి ఇంటికి జనసేన పార్టీని తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి జనసేన పార్టీ మూల సిద్ధాంతం
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని జగంపేట నియోజకవర్గంలో జగంపేట నియోజకవర్గ జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని ఇచ్చిన మొక్క వెంటనే నాటాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న వారి సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు. ప్రతి నెల మొదటి సోమవారం స్పందన కార్యక్రమాన్ని డివిజన్ నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిర్వహిస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా. ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు. అల్లూరి సేవలను పోరాట పటిమను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించిన ప్రజా సంఘాలు ప్రముఖులు. రాష్ట్రంలో సామాన్యుడు బస్సు ఎక్కుదామన్నా బాధుడే బాధుడు. జగన్ రెడ్డి పాలనలో నిరుపేదలను కూడా వదలడం లేదని ఎద్దేవా చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.